Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీళ్ళు చేసినటువంటి మర్డర్సే కాదు, అక్రమ ఆస్తుల సంపాదన. అక్రమ ఆస్తుల్లో నేను సాక్ష్యాధారాలతో కొన్ని చెప్తాను. నిమ్మాడలో నేటికి 18 సంవత్సరాలుగా వీళ్ళకి ఎఫ్సిఐ గోడౌన్స్ ఉన్నాయి. ఎఫ్సిఐ గోడౌన్స్లో 30,000 ఎంటీఎస్ విలువైనటువంటి గోడౌన్స్ ఎర్రన్నాయుడు ఇవి నిర్మించినట్టు నిర్మాణం చేసినటువంటివి. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులో భాగస్వాములు. ఈ గోడౌన్లో అరాచకం అరాచకం. రైస్ మిల్లర్స్ ధాన్యం తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఏసీకే అంటే 545 బస్తాలు. ఇప్పుడు వాటి పరిధి పెరిగింది, వీటికి 5,000 రూపాయలు ఇవ్వాలి. ఏసీకేకి 500 కేజీలు లెస్ చేసి చూపించాలి, అప్పుడే ఆ ధాన్యాన్ని ఆ గోడౌన్లో పెడతారు. ఎన్ని వేల కోట్లు అయినాయో తెలుసునండి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఒక ఏసీకేకి 5,000 రూపాయలు, ఎన్ని ఏసీకేలు? ఒక ఏసీకేకి 500 కేజీలు లెస్ చేసి తీసుకోవటం ఎన్ని లక్షల కేజీలు రైస్? అంతేకాదు, ఆ గోడౌన్స్ కట్టినటువంటి స్థలం ప్రభుత్వ భూమి, 2.5 ఎకరాలు గోర్జీ పారంబోకు. ఆ ప్రభుత్వ భూములు అక్కడ వరకు నీరు ప్రవాహం వస్తూ అవి కట్ చేసి ఆ గోర్జీ పారంబోకుని ఆక్రమించుకొని వీళ్ళ గోడౌన్స్ కట్టి ఆ దిగువన ఉన్నటువంటి భూములకి నీరెళ్లకుండా చేసి ఇంతవరకు రౌడీజంతో ప్రజల తాలూకా భూములన్నీ కూడా ఆక్రమించుకొని ఎవరికీ కూడా అవకాశం లేకుండా ధాన్యపు గింజ పండించుకోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వ భూములపైన గోడౌన్స్ కట్టి లక్షల కోట్ల రూపాయలు ఆక్రమించి అక్రమ సంపాదన చేసినటువంటి దొంగలు. ఇంతేకాదు, వీళ్ళకి భవానీ గ్రానైట్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడే ప్రక్కనే ఉంటుంది. భవానీ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో 2014 నుంచి 19 వరకు మాకు టెక్కల్లో 65 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల్లో రాళ్లని వితౌట్ పెర్మిట్స్ అక్రమంగా తీసుకొచ్చి కట్ చేశారు. ఒక ఎంక్వైరీ జరిగింది ఈ మధ్య, విజిలెన్స్ ఎంక్వైరీ. ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు వాడినటువంటి ఎలక్ట్రికల్ బిల్ కన్జంప్షన్ ఎంత వచ్చింది, వాళ్ళు రాయే ఎంత కట్ చేశారు చెక్ చేస్తే ఎలక్ట్రికల్ బిల్స్ హెవీగా ఉన్నాయి, కట్ చేసిన రాయి చూస్తే తక్కువగా చూపెడుతున్నారు. దీన్ని బ్యారేజ్ చేసుకుని చూస్తే 39 కోట్ల రూపాయల రాయిని అక్రమంగా తరలించి కట్ చేసి అమ్మారు. విజిలెన్స్ వాళ్ళు ఫైన్ కూడా వేశారు, తప్పించుకుంటున్నారు. ఇందులో నుంచి కూడా గోడౌన్స్ నుంచి తప్పించుకుంటున్నారు. కింజరాప్ హరిప్రసాద్ మొన్న నేను నామినేషన్ వేయడానికి వెళ్తే నా మీదకు ఉరుకుతూ నన్ను చంపాలని చూశాడు వాడు, వాడి కొడుకు. ఈ కింజరాప్ హరిప్రసాద్ నేటికి 4 టర్ములుగా పిఎస్సిఎస్ అధ్యక్షుడు కోటబొమ్మల్లో. పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా కోటబొమ్మాల నుంచి మండలం నుంచి ఆయన అక్రమ లోన్లు, ఎన్ని అక్రమ లోన్లు చనిపోయిన వాళ్ల పేరున, బినామీల పేరున, బినామీ ఆస్తుల పేరున లక్షల లక్షలు లక్షల లక్షలు తీసుకుని ఆ పిఎస్సిఎస్ పైన కొన్ని కోట్ల అక్రమాలు చేశారు. సుమారు 18 కోట్ల వరకు అక్రమాలు చేశారు. ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా నేను న్యాయస్థానాల ముందు పెట్టాలనుకుంటున్నాను. న్యాయస్థానాలు సుమోటోగా కేసు ఓపెన్ చేయాలని, న్యాయస్థానాల ముందు సాక్ష్యాలతో నేను వస్తానని నేను ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా అచ్చెన్నాయుడు తాలూకా రౌడీజం, గూండాయిజం, మహిళా వేధింపులు. ఎంతమంది మహిళల్ని హింసించారండి? ఒక మహిళా కానిస్టేబుల్కి బట్టలోడు తీసుకొడితే ఎవరని అడిగిన అచ్చెన్నాయుడు 2-3 అధికారులకు వేధించాడు. ఆ పేర్లు చెప్తే వాళ్ళకి అవమానపై చేసినట్టు ఉంటుంది, అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అవుతుంది, కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎర్రన్నాయుడు బ్రతికున్న రోజుల్లో ఒక స్త్రీ అర్ధరాత్రి 12:30 గంటలప్పుడు ఆయన మద్యం సేవించి మేడ మీద ఒక చిన్న అమ్మాయి, తన కూతురు వయసు, ఆ అమ్మాయి మేడపై నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నాకు రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని అర్ధరాత్రి శ్రీకాకుళంలో ఎర్రన్నాయుడు కబంధహస్తాల నుంచి నన్ను రక్షించి కాపాడండి అని పరిగెట్టిన చరిత్ర. ఇది దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియకపోవచ్చు, మాకు తెలుసు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలుసు. అసలు వీళ్ళ ఆస్తి ఎంత? 2 ఎకరాల పొలంతో 4 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పేదరికం. అచ్చెన్నాయుడు అనేవాడు, నేను ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహామనిషి పైన
రాజశేఖర్ రెడ్డి గారి లాంటి ఓ గొప్ప మహా నేతపైన కోర్టులో పిటిషన్ వేసి అక్రమ సంపాదన చేశారని వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల్సి వస్తది. 2 ఎకరాల భూమితో అచ్చెన్నాయుడికి భోజనం పెట్టడానికి అవకాశం లేకపోతే పక్కడి క్యారేజ్ మీద ఆ క్యారేజ్ లో భోజనం తిని బ్రతికిన అచ్చెన్నాయుడు. ఎర్రన్నాయుడు నిమ్మాడ సొంత గ్రామం 8 కిలోమీటర్ల దూరంలో నరసన్నపేట అనే ఒక పట్టణం ఉంటది. అక్కడ కోర్టు ఉంటది. 82 లో ఈయన అడ్వకేట్ అడ్వకేట్ గా ఆ నిమ్మాడ నుంచి నరసన్నపేట 8 కిలోమీటర్ల వెళ్ళడానికి బస్సులో వెళ్తే 75 పైసల టికెట్ లారీలో వెళ్తే ఒక పావలా ఇచ్చి దజ్జగా నేను నడిపోవచ్చని ఆలోచించిన ఎర్రన్నాయుడు. ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు మీకు ఎక్కడి నుంచి వచ్చే ఆస్తులు? ఈ రోజు 1000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? మీకు సింగపూర్ లో హోటల్స్, మీకు షిప్ కూడా ఉందంట కదా, ఢిల్లీలో పెద్ద పెద్ద హోటల్స్, గోల్డ్ షాపులు కూడా ఉన్నాయంట కదా, హైదరాబాద్ లో మీరు పావలా వడ్డీకే రుణాలు ఇస్తారు. పావలా వడ్డీకి రుణాల కింద కొన్ని 100ల కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తులన్నీ? 2 ఎకరాల మీద సంపాదించారా? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా 2 ఎకరాల మీద ఈ ఆస్తులన్నీ సంపాదించినట్టు చూపెడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి 2 ఎకరాల మీద ఈ ఆస్తులన్నీ? నేను ఎర్రన్నాయుడికి అచ్చెన్నాయుడికి అడుగుతున్నాను. ఎర్రన్నాయుడు మరణించాడు, వదిలేయండి. ఆయన గారు కుమారుడు ఉన్నాడు కదా, రామ్మోహన్ నాయుడు, ఆయనకు అడుగుతున్నాను, అచ్చెన్నాయుడికి అడుగుతున్నాను. మీ వ్యాపారాలు ఏంటి? మీ తాలూకా సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఎంత? మీ జీఎస్టీ నెంబర్ ఎంత? మీరు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు ఏంటి? మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? జీఎస్టీలో మీరు ఎప్పుడు కూడా రిటర్న్స్ వేయనటువంటి మీరు ఈరోజు 1000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? అక్రమ గ్రానైట్ల నుంచి, అలాగే గోడౌన్స్ నుంచి, ఎఫ్సీఏ గోడౌన్స్ నుంచి, అలాగే పిఎస్సిఎస్ నిధుల నుంచి విపరీతంగా ఆక్రమణలు చేసి వర్కులు టెక్కల్లో ఈ 40 సంవత్సరాల్లో చేసిన పని మీదే వర్క్ చేసి ఇలా ఈరోజు రామారావు ఇంటి నుంచి కృష్ణారావు ఇంటి వరకు సిసి రోడ్, మళ్ళీ కృష్ణారావు ఇంటి నుంచి రామారావు ఇంటి వరకు మరో సిసి రోడ్. సిసి రోడ్డు ఉండదు, అక్కడ ఎటువంటివి ఉండవు, శాంక్షన్లు ఉంటాయి, డబ్బులు పోతాయి. ఇలాంటి వర్క్స్ కొన్ని లక్షల కోట్లు దోపిడీ చేశారు. శ్రీకాకుళంలో ఎన్ని రీచ్లు అయితే ఉన్నాయో అన్ని రీచ్ల నుంచి కూడా ఇసుక కొన్ని వేల లారీలు, వేల 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 కొలది లారీలు మీరు రవాణా చేశారు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, ఎస్ మాలో చెప్పు. ఇన్ని చెప్తున్నటువంటి మేము ఎప్పుడైనా అవినీతి కానీ, అక్రమాలు కానీ, తప్పుడు పని కానీ, ఎవరి చేతి నుంచి ఒక రూపాయి కానీ తీసుకున్నటువంటి అక్రమాలు కానీ మా మీద ఉన్నాయా చెప్పు. ఈరోజు ఇసుక బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ అక్రమాలు లేకుండా మేలైన పద్ధతుల్లో, గొప్ప పద్ధతుల్లో జగనన్ను నడిపిస్తున్నారు. మీ టైంలో ఏం చేశారు? ఇసుకని ఎన్ని రీచుల్లో దోపిడీ చేశారు? ఎమ్మెల్యేలంతా ఒక గూండాల్లా మారిపోయి దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించారు. అక్రమార్కలు అక్రమార్జన సంపాదించినటువంటి కింజరాపు కుటుంబం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరెవడు దొరకనట్టు ఈ తెలుగు దొంగల పార్టీకి ఒక దొంగ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ అధ్యక్షుడు, ఒక అక్రమ సంపాదనలు చేసినవాడు అధ్యక్షుడు, మహిళల్ని వేధించినవాడు అధ్యక్షుడు. ఆఖరికి నిమ్మాడలో పంచాయతీలో ఎవరైనా పోటీ చేస్తామంటే భయపడిన పిరికి పంద, ఆఖరికి నీ పంచాయతీలో కూడా పోటీ చేస్తామంటే ఏమైపోతాయో ఓట్లు అనుకునే పిరికి పంద. ఈరోజు చుట్టుపక్కల నువ్వు ఏ ఓట్లు బూతుల్లో అయితే రిగ్గింగ్ చేసిన నాళ్ళంతా గెలిచావో ఆ పంచాయతీలన్నీ కూడా ఈరోజు వైకాపా విజయం సాధించింది. దానికి కారణం రిగ్గింగ్ ఆపగలిగాం కాబట్టి, రిగ్గింగ్ ఆపగలిగాం కాబట్టి విజయం సాధించగలిగాం. అంటే మాత్రమే గెలిచారు, రౌడీయిజం గూండాయిజంతో మాత్రమే గెలిచారు, అక్రమ సంపాదనతో మాత్రమే గెలిచారనడానికి ఇది నిదర్శనం. సారా కాంట్రాక్టర్గా మద్యాన్ని విపరీతంగా ఎన్ని షాపులు అచ్చెన్నాయుడికి గడిచిన ప్రభుత్వంలో ఉండేవి. హరి అనేవాడు ఒక బినామీ, హరి అనే బినామీతో సుమారు 75 షాపులు అచ్చెన్నాయుడు బినామీ పేరులతో నడిచాయి. వైన్ షాప్, ఆ వైన్ షాపులో జిల్లాలో ప్రతి వైన్ షాప్ కూడా ప్రతి నెల 50,000 రూపాయలు అచ్చెన్నాయుడికి నజరానాలు ఇవ్వాలి. రైస్ మిల్లర్స్ ఓనర్స్ కూడా ప్రతి నెల కూడా నజరానాలు ఇవ్వాలి. శ్రీకాకుళంలో రైస్ మిల్లర్స్ యాజమాన్యం అంతా కూడా వీళ్ళ కబంధ హస్తాల్లో ఉండాలి. ఈనాటికి కూడా వీళ్ళే మేము శాశ్వత అధ్యక్షులని ప్రకటించుకొని దోపిడీ చేస్తున్నారు. ఏం చేయమంటారు? ఇన్ని నేరాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని రౌడీ, ఇంత గుండాయిజలు చేసినటువంటి అచ్చెన్నాయుడిని న్యాయస్థానాలన్నీ సుమోటగా కేసు నమోదు చేయాలి.
లేకపోతే ఈ అక్రమాల నుంచి ఎవరు అరికట్టలేరు ఆపలేరు న్యాయస్థానాలు సుమోటగా వస్తే నేను కూడా ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నాను లేదనుకునేటప్పుడు సాక్ష్యాధారాలతో అన్ని కూడా నేను ముందుకు వద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలనే నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మొత్తం అందరికీ కూడా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు జగనన్నకి జగనన్న అందించినటువంటి పథకాలకు అమ్మఒడి రైతు భరోసా చేయుత ఒకటేంటి అన్న పథకాలు చెప్పాలంటే అంత చాంతాడంత లిస్ట్ ఉంటది ప్రజలందరూ కూడా అంటున్నారు మాకు జగనన్న మేము గడచిన కాలంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా మా ఇంటికి తెలుపు రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక రూపంలో అన్న మాకు అందించినటువంటి ఈ సహకారానికి మేమెందుకు ఇంకో పార్టీకి అయ్యాలి అన్నే మాకు చూసుకుంటున్నారు కదా మేము అన్నకే ఓటు వేస్తాం మేము బ్రతికున్నంత వరకు కూడా అన్నకే ఓటు వేస్తాం అని ఈ రోజు ప్రజలందరూ కూడా రుజువు చేశారు మేము అన్న మాకు చూసుకుంటున్నప్పుడు మాకు పార్టీలతో పనే ఉంది తెలుగుదేశం నాయకులతో పనే ఉంది ఆ పార్టీ తాలూకా రాజకీయాలతో మాకేం పని ఉంది మాకు ఎవ్వరి అవసరం లేదు మాకు జగనన్న ఉంటే చాలు మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మాకు చూసుకుంటున్నాడు మా కంటికి రెప్పలా చూస్తున్నాడని ప్రతి ఆడపడుచు కూడా ఈ రాష్ట్రంలో వేనోళ్ళ కీర్తిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో జగనన్నకి ఈ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ని తన చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించి ఈ ఎన్నికల్లో ఏదో విజయం సాధిస్తామని అనుకున్నటువంటి వీళ్ళ భ్రమలకు ప్రజలు చరమగీతం పాడారు తీవ్రంగా తిప్పి కొట్టారు ఘోరంగా తిప్పి కొట్టారు 95% స్థానాలతో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జన నిరాజనాలే పలికారు అందులో భాగంగా టెక్కలి నియోజకవర్గం కూడా తేదేపా తెలుగుదేశ తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడైనటువంటి సాక్షాత్ అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కూడా 90% పైచిలకు పంచాయతీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇది చరిత్ర